మేము చెప్పే ఈ ద్వాదశ రాశి ఫలితాలు వారి వారి గ్రహస్థితిగతుల మీద ఆధారపడి ఉంటాయి. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈ ఫలితాలు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని కామన్గా తెలియజేస్తున్నాం. ఒకవేళ మీకు ఇంకా సోదాహరంగా మీ జాతక వివరాలు తెలుసుకోవాలని అనుకుంటే, మీకు సంబంధించిన అన్ని వివరాలతో మీకు దగ్గరలో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించగలరని మనవి. జూలై 2019 నెలలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఈ జూలై నెలలో స్వయం కృషితో కర్కాటక రాశి వారు అనుకున్నది సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు ఇది సరైన టైం కాదు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే ఉంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. చిరు వ్యాపారులకు మంచి ఆదాయాభివృద్ధి ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. కర్కాటక రాశి వారు ఈ నెలలో వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సన్నిహితుల కలయిక చక్కటి ఉపశమనం కలిగిస్తుంది. నిర్మాణాలు చేపట్టేది ఉంటే కొంత మందకొడిగా సాగుతాయి. సంతానం విషయంలో శుభ పరిణామాలుంటాయి. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు సాయం గురించి ఎవరిని ఆశించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో అనుకూలమైన మార్పు వస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సహోద్యోగులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. ఇక కర్కాటక రాశి వారి ప్రేమ ఫలాల్లోకి వెళితే, బుధుడు తిరోగమనం పొందుతున్నప్పుడు రాహు, వీనస్ మరియు సూర్యుడు మీ 12వ ఇంటిలో కలిసిపోతున్నందున విషయాలు గొప్పగా కనిపించడం లేదు. కానీ ఈ దశ స్వల్పకాలికంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. జూలై 26, 2019 నుండి మీకు కావలసిన సంబంధంపై మీరు ఆనందాన్ని పొందుతారు. ఈ నెల చివరి నాటికి శృంగారపరంగా బాగుంటుంది. మీ ప్రేమ వివాహం మీ తల్లిదండ్రులు మరియు అత్తామామలచే ఆమోదించబడుతుంది. మీరు పెళ్లి చేసుకోవడంతో ముందుకు సాగడం ఆనందంగా ఉంటుంది. వైవాహిక ఆనందం జంటలకు సూచించబడుతుంది. సహజమైన పద్ధతిలో సంతానం గురించి ప్లాన్ చేయడానికి ఇది మంచి సమయం. కర్కాటక రాశి వారు కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి. గ్రహబాధలు తొలగిపోతాయి. మంగళవారం దుర్గాదేవిని ప్రార్థించండి. అలాగే మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హనుమాన్ చాలీసాను పఠించండి. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.